రాజకీయాలు చేయటం వేరు, రాజకీయాల్లో ఉండడం వేరు. రాజకీయాలు చేయడానికి ప్రజల మధ్య ప్రత్యక్షంగా ఉండనవసరం లేదు, కానీ రాజకీయాల్లో నిత్యం కనిపించాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందే. విషయం ఏదైనా, విధానం ఏదైనా, పేరు మీడియాలో మారుమోగాల్సిందే. ఓ రెండు రోజులు పేరు కనిపించుకున్నా వినిపించుకున్నా ప్రజలు పక్కన పెట్టేస్తారు. అందుకే వర్తమాన రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. గతంలో రాజకీయ నేతలు 5 ఏళ్లకోసారి ప్రజల ముందుకు వచ్చి తాము చేసిన పనులు చెప్పి ఓటు వేయాల్సిందిగా కోరేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు 5 ఏళ్లు ప్రజల మధ్య ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉంటున్న వారికి ఇది మరింత ముఖ్యం. అందుకే రాజకీయ నేతలు పేరేదైనా అంతర్గతంగా అధికార పరమావధిగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో యాత్ర రాజకీయం రాను ఓ సాంప్రదాయంగా మారిపోయింది. పలువురు నేతలు ఆ పంధ అనుసరించక తప్పింది కాదు, అడుగులు పడక తప్పింది కాదు. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అచ్చంగా నడుస్తున్నాయి. కరోనా కమ్మినప్పుడు వలస కూలీలు సుదూర ప్రాంతాల నుంచి నడకతో సొంతూరికి పయనమైన విషాద సన్నివేశాలు మన మెదడులో తాజాగానే ఉన్నాయి. అప్పట్లో మీడియాలో నా దేశం నడుస్తోంది అన్న శీర్షికన మానవీయ గాథలు వచ్చాయి. సరే, అప్పట్లో ఆ నడక వేరు, ఆ దుస్థితి వేరు. వాస్తవానికి నడక ఆరోగ్యానికి మంచిది అంటారు. ఉదయం సాయంత్రం వేళ్లలో 4 అడుగులు వేయడం శరీరానికి చాలా ముఖ్యమని డాక్టర్లు అంటూ ఉంటారు. కానీ రాజకీయ నడక అలాంటిది కాదు. దాని లక్ష్యం, ఉద్దేశ్యం చాలా విభిన్నం. నడకల్లో రాజకీయ నడకలు వేరయా అనాలి. అవసరాలు ఏవైనా భవనాల్లో సేద తీరే నాయకులు చెమటలు చిందించక తప్పని ప్రజాస్వామ్య పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ యువగళమన్నా, తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర అన్నా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అన్నా, అంతిమ లక్ష్యం అధికారమే అన్నది వాస్తవం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను మళ్లీ అధికార పీఠం ఎక్కించేందుకు తెలంగాణ చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మండు వేసవిలో 1460 కిలోమీటర్ల దాకా సాగిన ఈ పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. 2004 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి విజయం సాధించడమే కాకుండా మెజారిటీ సీట్లు రావడంతో సీఎం అయ్యారు. వైఎస్ సీఎం కావడానికి పాదయాత్ర మాత్రం బాగా పనిచేసింది. ఈ కిటుకు తెలుసుకున్న రాజకీయ నాయకులు అప్రయత్నంగానే అదే బాట పట్టారు, అడుగులు వేశారు, ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. 7 ఏళ్ల కిందట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తమ 62 ఏళ్ల వయసులో వస్తున్నా మీకోసం పేరిట 2817 కిలోమీటర్లు నడిచారు. హిందూపురం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత యువనేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా 341 రోజులు 3648 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత తండ్రిలాగా సీఎం అయ్యారు. పవర్ దక్కాలంటే పాదయాత్ర ఓ చక్కని మార్గమని నేతలు నమ్ముతున్నారు. అందుకే ఎంత కష్టమైనా సరే ప్రజాబాట పడుతున్నారు, వారిని ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. అంతేకాదు, ఏ నేత పాదయాత్రకు సంకల్పించినా ప్రజలు సాదరంగా స్వాగతించారు, స్వాగతిస్తున్నారు కూడా. అయినా పాదయాత్ర అంత సులువైందేం కాదు. అన్ని రోజులు కొంపాగోడు వదిలి అయిన వారికి దూరంగా ఎక్కడెక్కడికో తిరగాల్సి ఉంటుంది. సరే, దారెమ్మట సౌకర్యాలు బాగానే ఉంటాయి, అది వేరే మాట. ఎందరు పక్కన ఉన్నా తమ కష్టం తమదేగా, తమ శ్రమ తమదేగా. వైఎస్ఆర్ పాదయాత్రలో కాళ్లు బొబ్బలెక్కిన ఫోటోలు చూశాం. చంద్రబాబు రోడ్డు పక్కన మట్టి రోడ్డుపై అడుగులు వేసింది చూశాం. వైఎస్ జగన్ చెమటలు చిందించిన శరీరంతో రోడ్డుపై కదిలింది చూశాం. ఇప్పుడు నారా లోకేష్ వంతు. పాదయాత్ర వల్ల నువ్వేంటో ప్రజలకు తెలుస్తుంది, నువ్వేంటో నీకే తెలుస్తుంది అన్న మాటలో ఎంతో నిగూఢత ఉంది. ప్రజల కష్టాలను కళ్లారా చూస్తున్నప్పుడు కలిగే ఎమోషన్ లో క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. అందుకే వైఎస్ఆర్ పాదయాత్ర వల్ల తనలో కోపం తగ్గిపోయిందని చెప్పేవారు. కనీస అవసరాలు లేకుండా ప్రజలు ఎలా మగ్గుతుంటారో దగ్గరగా చూసే వీలు కలిగేది కేవలం పాదయాత్ర ద్వారానే. మరి చూసింది అర్థమైందా? అర్థమైంది. ఆచరణకు మళ్లిందా అనేది ఎవరికి వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవలసిందే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ దేశంలో తిరుగుతున్నాడు. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా హాత్ సే హాత్ జోడో అంటూ తిరిగేందుకే మొగ్గు చూపుతున్నాడు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కూడా పార్టీపై ప్రభావాన్ని చూపుతోంది. పాదయాత్ర ప్రారంభించిన తొలినాళ్లు అభిమానులు పార్టీ కార్యకర్తల సందడితో ఎలాగో గడిచిపోతుంది. కానీ రాను ఓపిక తగ్గుతున్న సమయంలో మళ్లీ తమను తాము కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కంటికి కనిపించని అంతర్యుద్ధం. అందుకే ప్రత్యేకించి పాదయాత్ర నేతకు ఓపిక, సహనం, సంయమనం అంటే ఏంటో ఆచరణాత్మకంగా తెలియజేస్తుంది. ప్రస్తుత విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ యువగళం యాత్ర ప్రారంభమైంది.
మరోవైపు తెలంగాణ కొండగట్టు అంజన్నను ప్రసన్నం చేసుకున్న జనసేన అధినేత వారాహిపై యాత్రకు శ్రీకారం చుట్టాడు. రోడ్ షోలు బహిరంగ సభలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. అందుకే తెలుగుదేశం యువనేత సొంత బలగాలను తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నది తమ వద్దకు నడిచి వచ్చే నేతలు ఇచ్చే భరోసా ఏంటి అని. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పాలన కేవలం సరిలేదు సరికదా అని చెబితే సరిపోదు, సాహితుకంగా ఉండాలి. అది ప్రజలు వినాలి, నమ్మాలి. కథ అంతటితో ముగిసిపోలేదు, తాము ఏం చేస్తామో చెప్పాలి. ఈ విషయంగా లోకేష్ కు సవాళ్లు తప్పవు. ఇప్పటికే తండ్రి చంద్రబాబు నాయుడు సీఎం గా నవ్యాంధ్రను పాలించారు కాబట్టి అప్పటి విధానాలు నిర్ణయాలు చర్చకొస్తాయి, ప్రశ్నలుగా నిలుస్తాయి. వాటిని దాటవేయడానికి వీల్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత సంభాషణ ఎంత రక్తి కట్టించినా ప్రజల మనస్సును మెప్పించి ఒప్పించగలదా అనేది తేలాలి. ఒకటి మాత్రం నిజం, ఇది పాదయాత్ర చేసే నేతలకే కాదు, విని నిర్ణయించుకునే ప్రజలకు పెద్ద పరీక్షే.